ఊహించేదేమున్నా అది అనుకోని ఘటన లేకపోలే ఇరికాడు దాన్ని నమ్మి వీడు మోసపోయాడు ఏమున్నా. ఇప్పుడు మీరు ఇవన్నీ ఛానల్స్ వస్తానే కాదే, ఇప్పుడు నన్ను అడగవలసిన పనే లేదు. మొన్న ఇదెవరు సిపి కమిషనర్ పోలీస్ చెప్పింది కదా, టూ డేస్ అమ్మాయిది ఏం లేదు. తర్వాత టూ డేస్ తర్వాత అమ్మాయిని అరెస్ట్ చేసిండు, హస్సన్ను అరెస్ట్ చేసిండు. అమ్మాయి చనిపోయాక కూడా పోయి ఆ శవాన్ని చూసినాకనే ఆమెకు తృప్తి అయింది, ఆ గుండె మర్మాంగాలు చూసినాకనే ఆమె సంతోషపడ్డది. ఇవన్నీ చూపించండి కదా, హస్సన్ కూడా సాయం చేసిండంటారు. ఇప్పుడు మనం కళ్ళతో చూడని ఏం లేదు. వాస్తవానికి మొత్తం మా అబ్బాయి మీద వేసిండు, వీళ్ళు పక్కదు మా అబ్బాయి వాడు దోసేనే దోసే వాడు చంపుకుంటాడే, ఇది కావాలని కుట్ర పెట్టుకొని మన వాళ్ళ తండ్రి కూడా చెప్తున్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు, మీడియా కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఇవ్వాలి కాదు కదా, ఇవి 10 డేస్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా జరుగుతూనే ఉంటే మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇవన్నీ కావాలని చెప్పి అని ఎరిగించి మొన్నటి దానికి ఇవ్వలేరు ఇవ్వలేరు. మా ఒక్కడే మీద వేసుకుంటే బిడ్డ చెప్పురా అంటే నేను చెల్లపల్లి జైలు మునగతకు పోయినప్పుడు అడిగిండు అన్నట్టు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. అమ్మాయి వచ్చిందని అమ్మాయి రాలే, వాళ్ళు ఎందుకు వస్తారు బిడ్డను వాళ్ళని అడుగుతానేందిరా అని అంటే అసలు ఎట్లా ఉన్నాడు అని అడిగి ఆడు అడిగిన క్వశ్చన్స్ నన్ను ఇవే. ఈ నువ్వు నువ్వు చెప్పకపోతే మాకు తెలియదా బిడ్డ, నేను నేను పెంచినా నువ్వు నన్ను పెంచినావా, నువ్వు అబద్ధం చెప్తానో నిజం చెప్తానో తెలియదా అంటే మా కొడుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఏడిసింది. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఏంటంటే మంచిగా పెరిగిన వ్యక్తి ఒక్క రిమార్క్ లేదు, ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ. చివరి దశ ఇప్పుడు 2 నెలలు అయితే సర్టిఫికేట్ తీసుకొని డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని సిఐ అప్పుడు సిఐ పోస్ట్ కూడా అప్లై చేసిండు. ఈవెన్ అయిపోతే అయిపోయితే అన్ని టెస్టులు పాస్ అయిపోయాడు, కాకపోతే అందులో ఉంటాయి కనుక్కోమని అన్ని అవన్నీ వెరిఫై చేసుకున్నా తెలుస్తుంది. పోతే ఇప్పుడు కెనడాకైనా పోయేదా అన్నారు. సరే బిడ్డ ఎట్లయితే మనకు ఎట్లయితే నువ్వు ఇది అయిపోతానే చెప్తా అంటే, అమ్మాయి ప్రేమ అనేది గింత దుర్మార్గంగా ఉంటుంది అండి. యువతే ప్రేమించేది ఎక్కడ ప్రేమ ఉన్నది, ఇది ఎవడన్నా ప్రేమ అంటాడా, దీన్ని ప్రేమ అంటా, రాక్షసత్వం క్రూరత్వం. ఆడది ప్రేమిస్తే మనిషి ఎట్లా ఉంటాడో తెలియదండి. ప్రేమ వివాహాలు ఈ రోజు చెల్లపల్లి జైల్లో ఒక 5000 మంది 19 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు యువకులే ఉన్నారు, యువతులు కాదు యువకులు ఉన్నారు. అది మీరు అలా చూసుకోండి. ఇప్పుడు ఇది ఏంటంటే కావాలని చేయించి ఒక 4 జీవితాలు దాని ఒక్కదాని. ఇప్పుడు ప్రేమించినప్పుడు నీకు ఇష్టం లేకపోతే డ్రాప్ అయిపోవాలి అంతే కదా. నువ్వు కక్ష పెట్టుకొని వాడిని చంపించి వీళ్ళిద్దరు డీ ఫ్రెండ్స్ను వానికి వలేసి పన్ని వాడిని చంపించినావు నువ్వు, ఈ డ్రీ ఫ్రెండ్స్ని ఇట్లా చేయించినావు, నీ లైఫ్ నాశనమైపోయి అసన్ లైఫ్ నాశనం. ఇవన్నీ ఏం చేసినావు నువ్వు, ప్రేమ ప్రేమించి ఏం సాధించినావు? ప్రేమిస్తే ఒక మనసును పొందాలంటే ఎంత కష్టపడాలి ఎరికైనా సార్. ఈరోజు కాదు, నేను ఒకప్పుడు ప్రేమగా 10 మందికి 1000 మందికి పంపించిన నేను ప్రేమ అయ్యాలి. ఒక్కరు ఒక్కరికి కాదు నేను పంచింది, నా కుటుంబానికి 1000 మందికి నా పేషెంట్లకు పంచింది, అక్క చెల్లె అన్న తమ్ములు. ప్రేమ అంటే ఎట్లుంటుంది, వీళ్ళకు తెలియక కురత్వంగా చేసి మనసులను చంపుడింది కథేంది. దీన్ని నేను అస్సలు ఒప్పుకోలే, నా దగ్గరికి నా కొడుకు వచ్చి చెప్పుడుతున్నా లే బిడ్డ లొంగిపోవాలి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ పోదాంపా అంటే లేదు డాడీ అన్నాడు, ఇక్కడ నేను హైదరాబాద్కు కారు మాట్లాడుకొని పోదాంపా బిడ్డ అంటే రేపు సాయంత్రం 5 గంటలకు వచ్చి లొంగిపోతాను, 5 గంటల వరకు మలక్పాల్ పోలీస్ స్టేషన్లో కూర్చున్నా నేను, పొద్దుగాలనే తెల్లారిపోయి 4 గంటల నుండి ఇక్కడ నుంచి పోయేసరికి అక్కడ 8 అయింది, 8 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. సుభాష్ ఎస్ఐ సిఐ కలిసి ఎస్ఐ సుభాష్ ఎస్ఐ కలిసిండు, ఏంటి సార్ ఇట్లా ఇట్లా అంటే మొత్తం చెప్తే ఆయన రాసుకున్నాడు, 5 గంటలకు వస్తాడా అని అడిగింది. వస్తాడు సార్, రాకపోతే రాకపోతే నేను కూర్చుంటాను సార్, వాడు వచ్చేంతవరకు వాడు వచ్చినాక నేను పోతాను చెప్పిన. రాంబాబు సిఐ గారు వచ్చిండు, వాళ్ళతో కూడా మాట్లాడినా చూసినాక పెద్ద మనిషిని వాళ్ళు కూర్చోమన్నారు, వాళ్ళు నన్ను ఉంచుకోవాలి హెల్ప్ అమ్మని చేసి సరే అని చెప్పి తర్వాత 4:30 ఫోన్ చేసిండు మా అబ్బాయి, డాడీ ఇక్కడ నేను వచ్చిన, ఎక్కడో బిడ్డ అంటే అబ్దుల్పురా మెట్కి, అక్కడ ఎందుకున్నాం మలక్పేటలో పెట్టిందని అంటే సరే అని చెప్పి వస్తాను. బండి స్టార్ట్ చేసుకున్నాక అక్కడ ఒక ఫ్రెండ్ కలిసిండట, ఆ ఫ్రెండ్ పేరు ఏమో ఉన్నది, కలిస్తే ఆ ఫ్రెండ్తో ఫోన్ చేసుకొని మాట్లాడా, ఆ నెంబర్ కూడా ఇందులో ఉన్నది. మాట్లాడినాక డాడీ నేను హైత్ నగర్లో ఉన్నాను, హైత్ నగర్లో ఎందుకున్నప్పుడు ఇక్కడ రా అంటూనే వస్తా అన్నాడు. ఒక 1/2 గంట లోపల అబ్దుల్పురా మెట్లో బండి హ్యాండ్ ఓవర్ చేసేసి లొంగిపోయాను, డైరెక్ట్ పోయి లొంగిపోయాను మాట మీద. నేను 8 గంటలు ఇక్కడ లొంగిపోయినా అని తెలిసి 8 గంటలకు నేను ఇంటికి వచ్చినాను.
ఎంత జరిగిన విషయాలన్నీ కూడా మీ కేరికే. ఇలా ఏంటిదంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రేమించితే పెళ్లి చేసుకోండి, లేదా డ్రాప్ కాపోండి. మాకద్దు, ఈ అబ్బాయి వద్దు, ఈ అమ్మాయి వద్దు అని చెప్పి డ్రాప్ కాండి. తల్లిదండ్రులు నరకయాతన పెట్టే ఈ ప్రేమలు ఎందుకండి? ఇవ్వనికి పనికొస్తుంది. నువ్వు బతికినట్టు కాదే, మేము బతికినట్టు కాదే, వాడు బతికినట్టు కాదే, ఇవ్వనికి పనికొస్తుందండి ఈ ప్రేమ. ఓ ప్రేమ అట ప్రేమ. వాడు పెళ్ళి కన్నీ పెంచిన వాడు పెళ్లి చేయడా, పెళ్లి చేయడా అండి? 22 సంవత్సరాలు పెళ్లి చేసి పెళ్లి అయ్యేంత వరకు నీకు పుట్టిన కాడి నుంచి మొదలు పెడితే చివరి వరకు పైసలు 22 సంవత్సరాలు వాడు పోషించినా, నువ్వు కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావా? ఇప్పుడు 22 సంవత్సరాలు వచ్చినాక నా లైఫ్ నా ప్రేమ అంటే మేము పంపించిన ప్రేమ ఎక్కడ పోయింది? మరి మేము పంచిన ప్రేమ ఎక్కడ పోయింది అంటే, లేదా మేము ప్రేమ పంచలేదా? రాక్షసూతంగా పెంచినావా మేము? ఏంటిది యువత, ఏంటిది ఇది చేసేది? ఊహించేదేమున్నా అది అనుకోని ఘటన లేకపోలే ఇరికేండు, దాన్ని నమ్మి వీడు మోసపోయండి ఏమున్నా. ఇప్పుడు మీరు ఇవన్నీ టీ ఛానల్స్ వస్తానే కాదే, ఇప్పుడు నన్ను అడగవలసిన పనే లేదు. మొన్న ఇదెవరు సిపి కమిషనర్ పోలీస్ చెప్పిండు కదా, 2 డేస్ అమ్మాయిది ఏం లేదు. తర్వాత 2 డేస్ తర్వాత అమ్మాయిని అరెస్ట్ చేసిండు, హస్సన్ను అరెస్టు చేసిండు. అమ్మాయి చనిపోయాక కూడా పోయి ఆ శవాన్ని చూసినాకనే ఆమెకు తృప్తి అయింది, ఆ గుండె మర్మాంగాలు చూసినాకనే ఆమె సంతోషపడ్డది. ఇవన్నీ చూపించండి కదా, హస్సన్ కూడా సాయం చేసిండంటారు. ఇప్పుడు మనం కళ్ళతో చూడని ఏం లేదు. వాస్తవానికి మొత్తం మా అబ్బాయి మీద వేసిండు, వీళ్ళు పక్క మా అబ్బాయి వాడు దోసేనే దోసే వాడు చంపుకుంటాడే, ఇది కావాలని కుట్ర పెట్టుకొని మన వాళ్ళ తండ్రి కూడా చెప్తున్నారు, వాళ్ళందరూ చెప్తున్నారు, మీడియా కూడా చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఇవ్వాలా కాదు కదా, ఇవి 10 డేస్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా జరుగుతూనే ఉంటే మీరు చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇవన్నీ కావాలని చెప్పి వాళ్ళు ఎరిగించి మొన్నటి దానిగా ఇవ్వలేరు ఇవ్వలేరు మా ఒక్కడే మీద వేసుకుంటే బిడ్డ చెప్పురా అంటే, నేను చెల్లపల్లి జైలు మునగతకు పోయినప్పుడు అడిగిండు అన్నట్టు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. అమ్మాయి వచ్చిందని అమ్మాయి రాలే, వాళ్ళు ఎందుకు వస్తారు బిడ్డను వాళ్ళని అడుగుతానే ఉందిరా అని అంటే, అసలు ఎట్లా ఉన్నాడు అని అడిగి వాడు అడిగిన క్వశ్చన్స్ నన్ను ఇవే. ఈ నువ్వు చెప్పకపోతే మాకు తెలియదా బిడ్డ, నేను నేను పెంచిన నువ్వు నన్ను పెంచినావా? నువ్వు అబద్ధం చెప్తానో నిజం చెప్తానని నాకు తెలియదా అంటే, మా కొడుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఏడిసిండు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఏంటంటే మంచిగా పెరిగిన వ్యక్తి ఒక్క రిమార్క్ లేదు, ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ. చివరి దశ ఇప్పుడు 2 నెలలు అయితే సర్టిఫికేట్ తీసుకొని, డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని సిఐ, అప్పుడు సిఐ పోస్ట్ కూడా అప్లై చేసిండు. ఈవెన్ అయిపోతే అయిపోతే అన్ని టెస్టులు పాస్ అయిపోయాడు, కాకపోతే అందులో ఉంటాయి కనుక్కోమని అన్ని అవన్నీ వెరిఫై చేసుకున్నా తెలుస్తుంది. పోతే ఇప్పుడు కెనడాకైనా పోయేది అన్నారు. సరే బిడ్డ ఎట్లయితే మనకు ఎట్లయితే నువ్వు ఇది అయిపోతానే చెప్తావు అంటే, అమ్మాయి ప్రేమ అనేది గింత దుర్మార్గంగా ఉంటుందా అండి? యువతే ప్రేమించేది ఎక్కడ ప్రేమ ఉన్నది? ఇది ఎవడన్నా ప్రేమ అంటాడా? దీన్ని ప్రేమ అంటాడా? రాక్షసత్వం, క్రూరత్వం. ఆడది ప్రేమిస్తే మనిషి ఎట్లా ఉంటాడో తెలియదండి. ప్రేమ వివాహాలు ఈ రోజు చెల్లపల్లి జైల్లో ఒక 5000 మంది 19 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు యువకులే ఉన్నారు, యువతులు కాదు యువకులు ఉన్నారు. అది మీరు అలా చూసుకోండి. ఇప్పుడు ఇది ఏంటంటే కావాలని చేయించి ఒక 4 జీవితాలు దాని ఒక్కదాని. ఇప్పుడు ప్రేమించినప్పుడు నీకు ఇష్టం లేకపోతే డ్రాప్ అయిపోవాలి అంతే కదా. నువ్వు కక్ష పెట్టుకొని వాణ్ణి చంపించి వీళ్ళిద్దరు డీ ఫ్రెండ్స్ను వానికి వలేసి పన్ని వాడిని చంపించినావు నువ్వు. ఈ డ్రీ ఫ్రెండ్స్ని ఇట్లా చేయించినావు, నీ లైఫ్ నాశనం అయిపోయి హసన్ లైఫ్ నాశనం. ఇవన్నీ ఏం చేసినావు? ప్రేమ ప్రేమించి ఏం సాధించినావు? ప్రేమిస్తే ఒక మనసును పొందాలంటే ఎంత కష్టపడాలి ఎరికైనా సార్. ఈరోజు కాదు, నేను ఒకప్పుడు ప్రేమగా 10 మందికి 1000 మందికి పంపించిన నేను ప్రేమ ఇవ్వాలి. ఒక్కరికి కాదు, నేను పంచింది నా కుటుంబానికి, 1000 మందికి నా పేషెంట్లకు పంచిన అక్క చెల్లె అన్న తమ్ములు. ప్రేమ అంటే ఎట్లుంటుంది? వీళ్ళకు తెలియక క్రూరత్వంగా చేసి మనసులను చంపుడింది కథేంది. దీన్ని నేను అస్సలు ఒప్పుకోలే. నా దగ్గరికి నా కొడుకు వచ్చి చెప్పుడుతున్నా, లే బిడ్డ లొంగిపోవాలి, మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ పోదాంపా అంటే, లేదు డాడీ అన్నాడు, ఇక్కడ నేను హైదరాబాద్కు కారు మాట్లాడుకొని పోదాంపా బిడ్డ అంటే, రేపు సాయంత్రం 5 గంటలకు చిల్లొంగిపోతాను. 5 గంటల వరకు మలక్పాల్ పోలీస్ స్టేషన్లో కూర్చున్నా నేను. పొద్దుగానే తెల్లారిపోయి 4 గంటల నుండి ఇక్కడ నుంచి పోయేసరికి అక్కడ 8 అయింది. 8 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. సుభాష్ ఎస్ఐ సిఐ కలిసిన
ఎస్ఐ సుభాష్ ఎస్ఐ కలిసిండు. ఏంటి సార్ ఇట్లా ఇట్లా అంటే మొత్తం చెప్తే ఆయన రాసుకున్నాడు. 5 గంటలకు వస్తాడా అని అడిగాను. వస్తాడు సార్, రాకపోతే రాకపోతే నేను కూర్చుంటాను సార్ వాడు వచ్చేంత వరకు. వాడు వచ్చినాక నేను పోతాను చెప్పిన. రాంబాబు సిఐ గారు వచ్చిండు, వాళ్ళతో కూడా మాట్లాడినా. చూసినాక పెద్ద మనిషిని వాళ్ళు కూర్చోమన్నారు. వాళ్ళు నన్ను ఉంచుకోవాలి వెళ్ళిపోమంటే వచ్చేసి సరే అని చెప్పి తర్వాత 4:30 ఫోన్ చేసిండు మా అబ్బాయి. డాడీ ఇక్కడ నేను వచ్చిన, ఎక్కడ నో బిడ్డ అంటే అబ్దుల్పురా మెట్కి. అక్కడ ఎందుకున్నాం, మలక్పేటలో పెట్టిందని అంటే సరే అని చెప్పి వస్తాను. బండి స్టార్ట్ చేసుకున్నాక అక్కడ ఒక ఫ్రెండ్ కలిసిండట. ఆ ఫ్రెండ్ పేరు ఏమో ఉన్నది, కలిస్తే ఆ ఫ్రెండ్తో ఫోన్ చేసుకొని మాట్లాడా. నెంబర్ కూడా ఇందులో ఉన్నది. మాట్లాడినాక డాడీ నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్లో ఎందుకున్నప్పుడు ఇక్కడ రా అంటూనే వస్తా అన్నాడు. ఒక 1/2 గంట లోపల అబ్దుల్పురా మెట్లో బండి హ్యాండ్ ఓవర్ చేసేసి లొంగిపోయాను. డైరెక్ట్ పోయి లొంగిపోయాను మాట మీద. నేను 8 గంటలు లొంగి ఇక్కడ లొంగిపోయినా తెలిసిపోతున్నాయి. 8 గంటలకు నేను ఇంటికి వచ్చినాను. ఇంత జరిగిన విషయాలు అన్నీ కూడా మీకు ఎరికే. ఇలా ఏంటిదంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రేమించితే పెళ్లి చేసుకోండి, లేదా డ్రాప్ కాపోండి. మాకు వద్దు, ఈ అబ్బాయి వద్దు, ఈ అమ్మాయి వద్దు అని చెప్పి డ్రాప్ కాండి. తల్లిదండ్రులు నరకయాతన పెట్టే ఈ ప్రేమలు ఎందుకండి? ఇవ్వనికి పనికొస్తుంది. నువ్వు బతికినట్టు కాదే, మేము బతికినట్టు కాదే, వాడు బతికినట్టు కాదే, ఇవ్వనికి పనికొస్తుందండి ఈ ప్రేమ. ఓ ప్రేమ అట ప్రేమ. వాడు పెళ్ళి కన్నీ పెంచినవాడు పెళ్లి చేయడా, పెళ్లి చేయడా అండి? 22 సంవత్సరాలు పెళ్లి చేసి పెళ్లి అయ్యేంత వరకు నీకు పుట్టిన కానీ మొదలు పెడితే చివరి వరకు పైసలు 22 సంవత్సరాలు ఎందుకు వాడు పోషించిందా? నువ్వు కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావా? ఇప్పుడు 22 సంవత్సరాలు వచ్చినాక నా లైఫ్ నా ప్రేమ అంటే మేము పంపించిన ప్రేమ ఎక్కడ పోయింది? మరి మేము పంచిన ప్రేమ ఎక్కడ పోయింది అంటే లేదా మేము ప్రేమ పంచలేదా? రాక్షసంగా పెంచినావా మేము? ఏంటిది యువత, ఏంటిది చేసేది?